అందరికీ నమస్కారం. దయచేసి అందరూ సోషల్ పోస్ట్ డాట్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వార్తలు, తాజా వార్తలు, విశ్వసనీయత కలిగిన వార్తలు చూడండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేఏపాల్కి చెందిన ప్రజాశాంతి పార్టీని ఇనాక్టివ్ జాబితాలో చేర్చింది ఎన్నికల కమిషన్. పూర్తి వివరాల్లోకి వెళ్తే దేశంలో రిజిస్టర్ అయిన అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీలకు ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. 86 ఆర్యుపిపిలను జాబితా నుంచి తొలగించినట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండే ఓ ప్రకటన విడుదల చేశారు. 253 ఆర్యుపిపిలను ఇనాక్టివ్ జాబితాలో చేర్చినట్లు వారు తెలిపారు. ఈ ఇనాక్టివ్ జాబితాలో కేఏపాల్కు చెందిన ప్రజాశాంతి పార్టీ కూడా ఉంది. సెక్షన్ 29 ప్రకారం ప్రతి రాజకీయ పార్టీ తమ పేరు, హెడ్ ఆఫీస్ అడ్రస్, ఆఫీస్ బేరర్లు, ప్యాన్ సంబంధిత వివరాలు ఎలక్షన్ కమిషన్ కు అందించాలి. ప్రతి ఏడాది ఈ వివరాలు తప్పకుండా నమోదు చేయాలి. కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ ఏడాది చేపట్టిన ఫిజికల్ వెరిఫికేషన్ లో 86 ఆర్యుపిపిలు అసలు లేవని తేలింది. దీంతో వాటిని జాబితా నుంచి తొలగించారు. ఇక బీహార్, ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో నమోదైన 253 రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీలను ఇనాక్టివ్ జాబితాలో ఉంచినట్లు తెలిపింది. ఈ పార్టీలు ఎలక్షన్ కమిషన్ పంపించిన నోటీసులు, లేఖలకు స్పందించడం లేదని, అలాగే 2014 నుంచి ఎలాంటి ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదని తెలిపింది. సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్ర అసెంబ్లీ, రాజ్యసభ ఎన్నికల్లో ఈ పార్టీల అభ్యర్థులు బరిలో లేరని స్పష్టం చేసింది. ఇది ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధం కాబట్టి వాటిని అచేతన పార్టీల జాబితాలో చేర్చినట్లు పేర్కొంది. తెలంగాణలో రిజిస్టర్ అయిన ప్రజాశాంతి పార్టీ, సురాజ్ పార్టీ, ప్రజాభారత్ పార్టీ, ప్రజా పార్టీ, అఖిలాంధ్ర మహాదేశం, ఆల్ ఇండియా ముక్తిదళ్ పార్టీ, ఆల్ ఇండియా ముత్తాహిద క్వామి మహాస్, ఆంధ్రప్రదేశ్ నవోదయ ప్రజా పార్టీ, మన పార్టీ, భారత్ అభ్యుదయ పార్టీలను ఇనాక్టివ్ జాబితాలో చేర్చారు. ఎన్నికల కమిషన్ ఇనాక్టివ్ జాబితాలో పెట్టిన 253 పార్టీలో 66 పార్టీలు కామన్ సింబల్ కోసం కూడా దరఖాస్తు చేసినట్లు పేర్కొన్నారు. అయితే ఏ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అయినా కనీసం 5% మంది అభ్యర్థులను నిలపకపోతే కామన్ సింబల్ ఇవ్వడం కుదరదని ఎన్నికల కమిషన్ చెప్పింది. ప్రతి పొలిటికల్ పార్టీ ఎన్నికల్లో తప్పనిసరిగా పోటీ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఏ పార్టీ అయినా వరుసగా 6 ఏళ్ల పాటు ఎన్నికలకు దూరంగా ఉంటే ఆ పార్టీని రిజిస్టర్డ్ పార్టీల జాబితా నుంచి తొలగిస్తామని కూడా చెప్పింది. ఇనాక్టివ్ జాబితాలో పెట్టిన పొలిటికల్ పార్టీలు 30 రోజుల్లోగా ఎలక్షన్ కమిషన్ ను సంప్రదించి తమ పార్టీ యాక్టివ్ గానే ఉన్నట్లు రుజువులు చూపెట్టాలని తెలిపింది. అలాగే ఆడిటెడ్ అకౌంట్లు, చందాల వివరాలు, ఖర్చులు, ఆఫీస్ బేరర్ల జాబితాను తమకిస్తే అప్పుడు ఇనాక్టివ్ జాబితా నుంచి తొలగిస్తామని ఎలక్షన్ కమిషన్ పేర్కొంది. ఈ మధ్య శాంతి సభ పెట్టి తెలంగాణ అప్పులు తీరుస్తా అని చెప్పిన కేఏపాల్ కేసీఆర్ నాకు సహకరించట్లేదు అని కూడా చెప్పారు. ప్రజాశాంతి పార్టీని తెలంగాణలో బలంగా జొప్పించాలనే ప్రయత్నంలో భాగంగా ఇలా చెప్పాడు. కానీ ఇప్పుడు ఎన్నికల సంఘం ఇచ్చిన ఈ షాక్ తర్వాత కేఏపాల్ ఏం చేయబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.